రాహుల్ గాంధీ. మనోడు ఏమంటాడు ఇక్కడ ఉన్నాడు, నరేందర్ మోదీ హమారే బడే భాయ్. అక్కడనేమో రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్ మోడల్ బక్వాస్ అంటాడు. ఈయనేమంటాడు, నై గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా మోడల్ హై, హమ్ గుజరాత్ కే రాస్తే పే చలేంగే అంటాడు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై, అదానీ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుకుని తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు కేసీఆర్ బిడ్డను జైల్లో పెట్టాడు, కరెక్ట్, లిక్కర్ స్కామ్ అయింది అంటాడు. మొన్న పోయిండు ఢిల్లీకి ఒక టీవీ షోలో కూర్చున్నాడు, అక్కడ పులగాన్ ఎవడు అన్నాడు మేము మోడీ కోట ఎత్తామన్నాడు. ఆ వేసుకోపో అంటుండు. అరే ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తాడు మోడీ కోట ఏమని, ఎవరి కోసం పనిచేస్తుండేనా? అందుకే ఆలోచించాలి, జితనే భీ హమారే భాయి బహనే, ఆప్ తమాం భాయియో సే బహనో సే మే గుజారిష్ కర్తా హూం, ఆప్కి హిమ్మత్ అఫ్జాయీ కే లియే మే యాద్ దిలానా చాహతా హూం, అగర్ బీజేపీ కు రోక్నే కి తాకత్ కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కేసీఆర్ మే హై. ఆప్ సోచ్ లీజియేగా, 2014 మే 2014లో దేశంలో మోడీ గాలి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడి బీజేపీని ఆపింది తెలంగాణలో కేసీఆర్. 2018లో ఆనాడు మళ్ళీ మోడీ గెలిచినా దేశమంతా, ఇక్కడ మాత్రం బీజేపీని పండబెట్టి తొక్కింది కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ యాద్ చేస్తున్నాను 2020